చేసుకుని పెట్టేవాళ్ళకి దొంగతనం చేసుకుని పెట్టేవాళ్ళని కాదు, ఆ ఊళ్ళోనూ మాల్లోనూ అర్జున వాళ్ళందరినీ కొనుక్కోండి, విచారించుకోండి. మేము చిన్న పట్టించుకోవడమా, తిరుగులేకపోయి చేపలు తీసుకోవడమా, మేము బతికి తిరిగే కానీ మేమేం దొంగతనం చేసుకుని బతికే కాదు. అతని కోడి పైన నా బిడ్డ దొంగ అయితే మేము డబ్బులు ఇంట్లోనే ఉంచుకుందాము, మేము తప్పుడు సాక్ష్యమే చెబుతాం. ఇది ఏందమ్మా నాకు ఎంత వచ్చింది, ఇంత డబ్బు నా పైన వచ్చిందని నీతి నిజాయితీ మీద వచ్చి కలెక్టర్ వారికి అద్దె ఇచ్చాడు. ఇచ్చినందుకు తెల్లారి వచ్చి కాళ్ళు పట్టుకొని నా బిడ్డ దొంగతనం చేసినాడని కాళ్ళు పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని పోయినాడు. కలెక్టర్కి ఇచ్చినప్పుడు న్యాయం చేయాలనా, పోలీస్ స్టేషన్కి పంపించాలనా, ఇంత ఎందుకు అనుకుంటే మా కుటుంబాన్ని సంపమని చెప్పు. ఆ కలెక్టర్ని కూడా ఇప్పుడు దండం పెట్టాలి, ఇంకొకప్పుడు దండం పెట్టాలి. మా గోష్ట కలకాలం నా బిడ్డ నా తల్లాడిస్తున్నారు, ఆ తల్లాడుకుంటా పోరు, న్యాయం చేసినారా న్యాయంగా నిలబడతారు, లేకపోతే నాశనం అయిపోతారు. చూస్తాం నేను ఉండరాలని, నేను దొంగతనం చేసేవాళ్ళం కాదు, కూలీ చేసుకొని నీతి నిజాతంగా బతికేవాళ్ళం మేము. ఏం చేస్తాం, మేము దొంగతనం చేసినట్టే మా ఇంట్లో ఉండేదానికి మా బిడ్డలు మేము దొంగతనంగా పడుకోవాల్సి వస్తుందా, ఎక్కడ న్యాయం అధికారం మీలో ఉందని మా బిడ్డ దొంగతనం చేసినాడే. ఇప్పటికీ మేము దొంగలైపోవాలా, మేము నీతి నిజాతి మీద నిలబడ్డేవాళ్ళం దొంగలే. తప్పుడు తరంగా అబద్ధాలు చెప్పుకొని బతికే కుక్కలు అయ్యే దొంగ.